Welcome to KCC News. Nenu Sona, first headlines. Badi baita pillalleni jillaga mana jillanu teerchididdali. Adhikarulanu aadeshinchina jilla collector D. Muralidhar Reddy. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి జాయింట్ కలెక్టర్ జి లక్ష్మీస విజ్ఞప్తి నడకుదురు శివార్లో జరిగిన యువకుని హత్య కేసును ఛేదించిన పోలీసులు కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన డిఎస్పీ వి భీమారావు కాకినాడ సంజయ్ నగర్ లో సెగ్రిగేషన్ కాంప్లెక్స్ ఏర్పాటు కమిషనర్ స్వప్నల్ దినకర్ వెల్లడి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సదుపాయాలను బడికి వెళ్లే పిల్లలు సద్వినియోగం చేసుకునే విధంగా తల్లిదండ్రులను చైతన్యపరిచి బడి బయట పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు సోమవారం కాకినాడ స్థానిక జేఎన్టీయూ అల్యూమినియం ఆడిటోరియంలో జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన మన బడికి పోదాం బడి బయట పిల్లల గుర్తింపు సర్వేకు సంబంధించి జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక నూతన కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు అమ్మ ఒడి జగనన్న గోరుముద్ద విద్యా కానుక ఇతర కార్యక్రమాల ద్వారా అందుతున్న ప్రోత్సాహకాలు పిల్లలు వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు పిల్లల చదువు నిమిత్తం తల్లిదండ్రులు ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బడికి వెళ్లే ప్రతి పిల్లవాని తల్లి బ్యాంకు ఖాతాలు అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి సంవత్సరం 15,000 జమ చేయడం జరుగుతుందన్నారు విద్యా కానుక ద్వారా పిల్లలకు అవసరమైన యూనిఫామ్ పుస్తకాలు బూట్లు వంటివి ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుందన్నారు జగనన్న గోరుముద్ద ద్వారా వారంలో ప్రతిరోజు ఒక ప్రత్యేక మెను అమలు చేయబడుతుందని ఆయన తెలిపారు ఇన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నప్పటికీ కొంతమంది పిల్లలు రకరకాల కారణాల చేత బడి బయట ఉన్నట్లు గుర్తించడం జరిగిందని ఆయన అన్నారు దీనికి సంబంధించి వార్డు గ్రామ ఎడ్యుకేషన్ సహాయకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు పరిశ్రమల్లో పనిచేసే పిల్లల వివరాలు ఎప్పటికప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ సర్వే కార్యక్రమం 31 వరకు విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చే విద్యా సంవత్సరానికి 100% బడి బయట పిల్లలు లేని జిల్లాగా పేరు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి విజయభాస్కర్ మాట్లాడుతూ 30 రోజుల పైబడి బడి మానేసిన విద్యార్థులను డ్రాప్అవుట్లుగా గుర్తించి తిరిగి బడిలో చేర్చాలన్నారు ఈ నెల 23 నుంచి 31 వరకు జిల్లా అంతటా అక్షుణ్ణంగా సర్వే చేయడం జరుగుతుందన్నారు ఈ అమ్మఒడి కార్యక్రమం వల్ల ప్రతి తల్లి కూడా అంటే ప్రతి తల్లికి డెఫినెట్ గా పిల్లల్ని చదివించాలనే ఉంటుంది బట్ ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల వీలు కాకపోయింది కాకపోతే ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లవాడిని చేర్పిస్తే లేకపోతే పాపని చేర్పిస్తే 15,000 రూపాయలు వాళ్ళకి నెల నెల సంవత్సరానికి ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో రావటం జరుగుతుంది ఇదే కాదు పిల్లలకు చేర్పించిన తర్వాత సాధారణంగా ఏంటంటే మనకు స్కూల్ యూనిఫామ్ కట్టేయాలి షూ పుస్తకాలు బట్టలు ఇలా రకరకాల అవసరాలు ఉంటాయి ఖర్చులు ఉంటాయి అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మనం ఇస్తాం మేము కూడా ఈ మధ్య కాలంలో కొన్ని స్కూల్స్ కు వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు ఎక్కడ పిల్లల్లో కానీ లేకపోతే పేరెంట్స్ లో కానీ చాలా అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంది ఈ శిక్షణ కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహాం సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జే రంగలక్ష్మీదేవి ఐసీడీఎస్ పీడీ జీవి సత్యవేణి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ ఎన్ బుల్లిరాణి డీడీ ట్రైబల్ వెల్ఫేర్ సరస్వతి క్లస్టర్ స్థాయి ప్రధానోపాధ్యాయులు సిఆర్పీలు ఎంఐసి కోఆర్డినేటర్లు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు